హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో యమ్మి టేస్టీ అయిన చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇంకా ఆలస్యం చేయకుండా పదండి మన వీడియోలోకి. ముందుగా నేను ఇక్కడ 1/4 కేజీ చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే పుదీనా, కొత్తిమీర, ఇంకా హోల్ గరం మసాలాలు, చెక్క మొగ్గ, ఏలక్కి, బిర్యానీ ఆకు, తర్వాత పెరుగు, గరం మసాలా, ధనియాల పౌడర్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, తగినంత ఆయిల్. ముందుగా మనం రెడీ చేసుకున్న చికెన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే కారం 1/3 స్పూన్లు వేసుకోండి. పసుపు కొద్దిగా, అలాగే ధనియాల పౌడర్, గరం మసాలా అన్నీ కొద్ది కొద్దిగా వేసుకోండి. అలాగే పెరుగు ఈ కప్పుతో వేసుకుంటున్నాను. అంతా మిక్స్ చేసి ఒక 1/4 గంట పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కుక్కర్ ప్యాన్ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోండి. అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. అలాగే ఈ హోల్ గరం మసాలాలు ఇక్కడ వేసేస్తున్నాను. ఇవి మంచిగా స్మెల్ వచ్చేలా ఫ్రై చేసుకోండి. తర్వాత ఉల్లిపాయ, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను. వేసి బాగా వేయించుకోండి. ఇలా చక్కగా వేయించుకొని దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. బాగా ఫ్రై చేసుకోండి. దాంట్లో పుదీనా వేసి ఫ్రై చేయండి. కొత్తిమీర కూడా వేసుకోండి. తర్వాత ముందుగా మనం 1/4 గంట నానబెట్టిన ఈ మిశ్రమాన్ని వేసుకోండి, చికెన్ మిశ్రమాన్ని. బాగా కుక్ చేసుకోండి.
తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే కొద్దిగా కారం, రుచికి తగ్గట్టు గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్, వీటన్నిటిని వేసుకొని బాగా కలుపుకోండి. ఒక రెండు టమాటాలు వేసుకోండి. ఉడికించుకోండి బాగా చికెన్ని. తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని, చిన్న గ్లాస్, కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్లు వచ్చేలా చూసుకోండి. అయిపోయింది, తీసి ఇలా చెక్ చేసుకోండి. చూడండి చికెన్ ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. స్టవ్ వెలిగించుకొని కాస్త చికెన్ మళ్ళీ ఉడికించుకోండి. దాంట్లోకి ఈ గ్లాస్తో నేను 5 గ్లాసుల బియ్యాన్ని వేస్తున్నాను. బియ్యం చక్కగా కడుక్కొని ఈ బిర్యానీకి రెడీ చేసుకోండి. ఇలా బియ్యం కాసేపు ఉడకనివ్వండి. ఐదుకు 5 గ్లాసుల వాటర్ వేసుకోండి, 10 గ్లాసుల వాటర్ వేసుకోండి. కలుపుకొని ఉప్పు చూసుకొని వేసుకోండి. దాని మీద లాస్ట్ కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేసుకోండి. కుక్కర్ మూత పెట్టుకొని 1 విజిల్ వస్తే సరిపోతుంది మనకి.